సిరికొండ మండల కేంద్రంలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జాషువా గుడారం చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు సన్నిహితులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఫాస్టర్ దేవదాస్ మాట్లాడుతూ, రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే ఆడపడుచుకు గాబ్రియల్ అనే దేవదూత కలలో కనిపించి ఆ దేవదూత కన్యగాని గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని మేరీకి చెప్పింది. పుట్టిన బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని అతను దేవుని కుమారుడని దేవదూత చెప్పారు. ఆ తర్వాత మేరీ దేవదూత చెప్పిన విధంగా గర్భం దాల్చి డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత 25న యేసుక్రీస్తు జన్మించారని, ప్రజలను కాపాడేందుకు పుట్టిన క్రీస్తు జన్మదిన రోజున క్రిస్మస్ వేడుకగా క్రైస్తవులందరూ జరుపుకుంటారని వారు తెలిపారు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. వాటి కోసం ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాధనుడా, సృష్టికర్త, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ లేఖన భాగం చదువుకున్నందుకు మాకు ఆశీర్వాదం ఇచ్చావు. నీ పరిశుద్ధాత్మ లేఖన భాగానికి తోడుగా ఉంచండి. నీ దాసునికి నోటికి నువ్వు రెండు మీరు మాట్లాడండి. ప్రభా, నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మా నిమిత్తం వచ్చావు, మా క్షేమం కొరకు వచ్చావు, మా మోక్షం కొరకు వచ్చావు, మమ్మల్ని నరకరుని తప్పించే కొరకు వచ్చావు, మాకు పరలోక రాజ్యం ఇచ్చుట కొరకే నువ్వు వచ్చావు, నీ సింహాసనంపై కూర్చుండబెట్టుకున్నటకే మా కోసం వచ్చావు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పూజిస్తున్నటువంటి దేవుని భక్తులారా, దేవుని సేవకుడిగా చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎందుకొరకు పుట్టాడు అంటే మానవాళి రక్షణ కొరకు, మానవుల పాపాలు కడగడానికి ఆయన లోకంలో పుట్టాడు. అయితే మానవుల పాపాలు కడిగి వారికి మోక్షం అనుగ్రహించాలని పుట్టాడు. ఆయనను అంగీకరించడం ద్వారా ఆ యొక్క నరకము అనేది తప్పించాలని ఆయన ఉద్దేశం అయినది. ఆది నుండి ఇంతవరకు, ఇప్పటి నుండి ఇంకా ముందు కాలంలో ఉన్న కాలం వరకు, పుట్టబోయే సంతానం కొరకు కూడా ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు. ఎందుకంటే దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 2:11 రాసింది ఉన్నది. ఆయన రక్షకుడిగా మన కోసం పుట్టాడు. ఆయన స్వీకరించిన మనకందరికీ ఆయన దేవుడుగా ఉంటున్నాడు. మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నాము. ఆయనను మనసారా పూజించి ఆరాధించాలి.